ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. తూర్పు పశ్చిమ మధ్య డెల్టాల పరిధిలోని 10,16,000 ఎకరాల ఆయకట్టుకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. తాగు సాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు ఎస్సీ కృష్ణారావు తెలిపారు. తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యమిచ్చి విడుదల చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఖరీఫ్ సంబంధించి గోదావరి డెల్టా కింద ఉన్న 10,00,000 ఎకరాలకి తాగునీరు సాగునీరు లీక్ చేయడానికి ఈరోజు ముహూర్తం పెట్టబడింది. ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈరోజు వెస్ట్రన్ డెల్టా స్లూయిస్ ఫస్ట్ ప్రారంభించబడుతుంది, తర్వాత ప్రారంభించాం. అలాగే అదేవిధంగా సెంట్రల్ డెల్టా డెల్టా స్లూయిస్లు కూడా ఓపెన్ చేసి కాలువలకు నీళ్లు వదులుతుంది. ప్రస్తుతం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము చాలా ఇబ్బందిగా ఉంది, అందువల్ల 2-3 రోజులు డ్రింకింగ్ వాటర్ తీసుకున్న తర్వాత రైతులు ఈ వదిలిన నీటిని ఉపయోగించుకుని ఆకుమళ్ళు వేసుకుని ఎల్లీగా సోయింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా ఈ ఖరీఫ్ రబీ శుభప్రదంగా జరగాలని, అలాగే రైతులు దీనికి పూర్తి సహకారం అందించాలని మేము ఆశిస్తున్నాం.